సో అందరికీ ఫాదర్ సూపర్ హీరో అంటారు. సో ఫర్ మీ ఆల్సో మై ఫాదర్ ఇస్ సూపర్ హీరో. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇండస్ట్రీకి లైక్ ఐ హ్యాడ్ నో వన్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫిల్మ్ మేకింగ్ తర్వాత, సో ఐ డోంట్ నో ఎనీ వన్ ఇన్ ఇండస్ట్రీ. అప్పుడు చాలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు హీ నెవర్ సెడ్ నో ఎనీథింగ్. చాలామంది చెప్పారు ఎందుకు రా వేరే చేసుకున్నామని, బట్ మై ఫాదర్ సపోర్టెడ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఐ నో విల్ బి వాచింగ్ ఫ్రమ్ సమ్వేర్. సో హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో యా, ఐ లవ్ యూ డాడ్, అండ్ మై డాడ్ ఈస్ మై సూపర్ హీరో. యా, మరి ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో గురించి చెప్పండి. సో అడ్వాన్స్ లో కంగ్రాచులేషన్స్ మీకు. థాంక్యూ. సో కమింగ్ టు దిస్ ఫిలిం అండి, సో ఇట్స్ నుంచోండి పర్లేదు. యా, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. మీ టీజర్లో అర్థమైంది. టు మేక్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం ఒక టీమ్ కావాలి, ఒక బ్యూటిఫుల్ టీమ్. సో ఐ గాట్ దిస్ ఫ్యాంటాస్టిక్ టీమ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ సునీల్ గారు. సో మీకు యూవీ గురించి తెలిసే ఉంటుంది. సో ఏదడినా ఇస్తారు, డైరెక్టర్కి ఎప్పుడు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నో అని చెప్పారు. మీరు విజువల్ చూస్తారు తర్వాత, లైక్ మనం అడిగింది ఎప్పుడు నో చెప్పలేదు. సార్ థ్యాంక్ యూ సార్. సో అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం నమ్మాలంటే ప్రొడ్యూసర్స్ విల్ బి ద ఫస్ట్, లైక్ వాళ్ళు నమ్మాలి ఈ ఫిలిం. సో డెఫినెట్గా ఇది మీకు ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. అండ్ సో ప్లీజ్ డూ కమ్. కమింగ్ ఈవెంట్స్లో డెఫినెట్లీ లైక్ మీరు కంటెంట్ చూసాక ఐ విల్ స్పీక్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిలాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, శశాంక్ గారికి ఇప్పుడు మనం మైక్ ఇద్దాము. థ్యాంక్ యూ అండి. సై, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టీజర్ నచ్చిందా? సూపర్. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళ నాన్న తనకి సూపర్ హీరోను. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న సూపర్ హీరో. నాకు డెఫినెట్లీ మై డాడ్ ఈజ్ మై సూపర్ హీరో. మై మామ్ ఈజ్ ఆల్సో మై సూపర్ హీరో. బికాజ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి కాని వాళ్ళు సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. సో డెఫినెట్లీ దే ఆర్ మై సూపర్ హీరోస్. సో ఇందాకే చెప్పారు ఎక్కువ మాట్లాడొద్దని, ఇది వేరేగా చేద్దాం అనుకుని. సో ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు నేను. మీరు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఫెస్టివల్ రోజు చూడబోతున్నారు. సో కమ్ టు థియేటర్ అండ్ యూ విల్ లవ్ ద ఫిలిం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ అమేజింగ్ టీమ్ అండి. ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఈజ్ ఎ సూపర్ హీరో. అండ్ మై డియర్ బ్రదర్ సుధీర్ బాబు, అంటే సుధీర్ బాబు కాకుండా ఇంకెవరు చేయొద్దు అన్నట్టు చేశారు ఈ సినిమాలో. యూ విల్ సీ ఎ న్యూ సుధీర్ బాబు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ అక్టోబర్ 11th అలాంగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్. మీరు అలా వెళ్తూ వెళ్తూ జయకృష్ణ ఇలా తీసుకున్నారా? రండి, మైక్లో వినిపించే పాటలేనా? మీ మాటలు కూడా ఉండాలి కదా. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ. సో నాకు మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేసిన మా నాన్న, అండ్ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మా మదర్, నాకు వాళ్ళిద్దరు సూపర్ హీరోస్. సో బికాస్ వాళ్ళు లేకపోతే మ్యూజిక్ అనేది ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేది కాదు. సో దానివల్ల నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో దే ఆర్ బోత్ ఆర్ మై సూపర్ హీరోస్. సో ఈరోజు ఈ ఫిలిం నాకు నిజంగా అభిలాష్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, నన్ను తను మ్యూజిక్కి కన్సిడర్ చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పలేను. సో తర్వాత సూన్ ఆల్ ద కాంటెంట్ విల్ కమ్. పాటలు వస్తాయి, మీరు హోప్ యు ఆల్ ఎంజాయ్. సో మీరు అప్పుడు సుధీర్ బాబు గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూది దేర్ బెస్ట్ యూ విల్ వాచ్. సో ఐ హోప్ యు ఆల్ విట్నెస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు మాట్లాడనట్టే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఫస్ట్ మైక్ ఇస్తున్నప్పుడు, దాని తర్వాత మాత్రం ఇరవై తీస్తున్నారు అనమాట. ఇప్పుడు అర్ణ విల్ స్పీక్ ఇట్ రండి. First, tell us about your father. Yeah. So, our bond gurinchi, then dan tarvata continue your speech. Andriki namaskaram. For every child, their parents, both parents are superhero, and so is mine. My father is my superhero, my mother is my superhero, and this is the best emotion for a child towards their parents, that my nana is a superhero. And I would just like to say thank you. I feel very fortunate to be a part of such a beautiful film and such a beautiful emotion. I just want to thank Sunil sir, Vamshi sir, Abhilash sir, Sudhir sir. Thank you so much for making me part of this beautiful film.
థ్యాంక్ యూ అర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సునీల్ గారు మాట్లాడతారు. ఫస్ట్ మీ నాన్నగారి గురించి తెలుసుకుందాం. యా చెప్పండి సునీల్ గారు. హాయ్ అండి. హాయ్, థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్. ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ అక్టోబర్ 11. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. మీ నాన్నగారు మా లైక్ ఎవ్రీవన్, మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో అండ్ హీస్ నో మోర్, బట్ ఎస్ హీస్ మై సూపర్ హీరో. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయి. జిందగీ మే ఇత్నా ఫిల్మ్ కియా, యే పెహ్లీ ఫిల్మ్ ఐసే లగ్తే కి ఇ కర్తే ఒక ప్రౌడ్ ఫీల్ హువా. హమేషా తెలుగులో మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అందుకే గ్రామాటికల్లీ ప్రాబ్లం అయితే ఎలా మాట్లాడుతున్నావు అని. సో పర్ఫెక్ట్గా ఉంది సార్ తెలుగులో చాలా. అదే ఫిల్మ్ సడన్గా తెలుగులో మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అందుకే హిందీలో చెప్తాను, కరెక్ట్గా చెప్తాను. నో ప్రాబ్లమ్స్ అయ్యా. మరి మరి మీరు ఒక ప్రౌడ్ ఫీల్ హో రాయి కి మే ఇస్కే ఫాదర్ కా రోల్ కియా ఆర్ ఏక అచ్చా బేటే కా రోల్ ఇస్నే కియా హై తో హమ్ బహుత్ అచ్చా కామ్ కర్తే హుయే ఫీలింగ్ ఆయా ఆర్ మేరే ఫాదర్ కి ముజే బహుత్ యాద్ ఆ రహీ హై కి ఉన్హోనే ముజే సికాయా థా కి కిత్నా పైసా కమాఓ కిత్నా నామ్ కమాఓ లేకిన్ ఏక అచ్చా హ్యూమన్ బీయింగ్ అచ్చా ఆద్మీ బన్ తో మే వో బన్నే కి కోషిష్ కర్ రహా హూ ఆర్ ఇస్కే ఆగే జాకే కుచ్ యే ఫిల్మ్ మే దేఖనే కో మిలేగా ఆప్కో తో ఆప్ జరూర్ దేఖే 11 తారీఖ్ అక్టోబర్ 11 కో ఫిల్మ్ థియేటర్ మే జాకే దేఖనా ఆర్ సబ్కో బతానా హరేక్ కో అప్నా ఫాదర్ హోతా హై హరేక్ కో అప్నా ఫాదర్ సూపర్ హీరో హి లగ్తా హై తో యే ఫిల్మ్ సూపర్ హీరో సూపర్ డూపర్ హిట్ హోనే వాలే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ షిండే జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ అందంలో ఆయన సూపర్ అభినయంలో ఆయన సూపర్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా సూపర్ అండ్ ఆయన ఎంచుకున్న పాత్రని పోషించి మన ముందు తీసుకొని రావడంలో కూడా సూపర్. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఫస్ట్ మీరు సూపర్ హీరో అయిన మీ అబ్బాయితో తెలుసుకున్నాం మీ గురించి, అండ్ మీ సూపర్ హీరో గురించి చెప్పి మీరు స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం. సుధీర్ బాబు, సన్ ఆఫ్ పోసా నాగేశ్వరరావు. అంటే నేను చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఫిజికల్గా అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈరోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు. అంటే జనరల్గా విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్గా కొద్దిగా తక్కువ ఫిజికల్గా, లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి ఓ చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐ మిస్ ఇట్. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, అరే ఎప్పుడు నేను హగ్ చేసుకోలేదు నాన్న. నాకు గుర్తుందల్లా ఎప్పుడో నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని, అది మాత్రమే నాకు గుర్తుంది. అది కూడా వర్షం పడుతుంటే ఇలా హగ్ చేసుకున్నాను, అది మాత్రమే గుర్తుంది. సో ఐ ఆల్వేస్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు కనిపించినప్పుడు ఇలా హగ్ చేసుకుందాం అని టైప్లో అనిపిస్తుంది, కానీ ఆపేస్తూ ఉంటా. అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలా ఇలాగే ఉంటారు అండి, 24 అవర్స్ కొంచెంసేపు వదులు నాన్న అంటుంటారు. సో అండ్ అదే మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోప్పడడం కానీ నా మీదనే కదా ఎవరి మీదైనా సరే ఎవరిని కొట్టడం కానీ కోప్పడడం కానీ కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడబుట్టానేమోనని, ఎందుకంటే నాకు ఆ అంటే కోపం వచ్చేస్తుంది, ఊ అంటే కోపం వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని లేకపోతే ఏదో కొట్టి తనులు తినో లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని. సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు నాకు మాకు పుట్టలేదు, నువ్వు అడవిలో దొరికావు అని చెప్పేవాళ్ళు. అండ్ యూ వాంట్ బిలీవ్, నేను 12th స్టాండర్డ్ వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని. నేను ఎవరైనా వెళ్ళి పక్కన వెళ్ళి చెప్పేవాడిని, మీకు కూడా తెలుసా నేను ఎక్కడ దొరికానంటే మా అమ్మానాల కంటే, ఎవరో వెళ్ళి మా అమ్మానాన్నతో చెప్తే అప్పుడు లేదురా నువ్వు మా అబ్బాయివే అని చెప్పి అన్నారంట. సో అండ్ ఈ ఫిల్మ్లో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, వాళ్ళు సెటిల్ చేయాలి, మనం కష్టపడినంత మేము వాళ్ళంత కష్టపడకూడదు, వాళ్ళకి హ్యాపీ లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా
సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు, నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు, అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు, ఐ స్టిల్ రిమెంబర్, నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు, 8 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ జీరో ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగాగూడలు అయినాయి, అసలు అన్నీ కొట్టేస్తూ ఉన్నారు. కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వాంట్ బిలీవ్, ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు, ఇదే గోడౌన్, ఆ హైట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన వేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక మనిషి పడతాడు, ఒక మనిషి. అండ్ పురుగు మందులు, ఇన్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9 గంటలకు వెళ్తారు, రాత్రి 12 గంటలకు వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పటి వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు, పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు, నైట్ 12 o'clockకి అలా వచ్చినప్పటికీ ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్, 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలి పదను అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమి వెళ్ళాలో, అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. యూ వాంట్ ఈవెన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ, అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను చిన్నప్పుడు ఉన్నప్పుడు, 12 ఇయర్స్ ఉన్నప్పుడు, ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ, అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3,000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళు కమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళు కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత స్మాల్ చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఎంత చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే, బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 డేస్ క్రితం వీళ్ళ ప్రమోషన్స్కి, రేపైనా ఇంటర్వ్యూలకి అట్లాగని, ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ ఒకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే, దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ మేక్ ఇట్ ఇన్ టు ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ బిఫోర్ ఐ మీన్ ఐ థ్యాంక్ యూ మిన్ ద ఎండ్, నానికి ఐ థ్యాంక్ యూ మిన్ ద ఎండ్, బికాస్ ఐ హవ్ గాట్ టు టాక్ అబౌట్ హిస్ మెసేజెస్ ఆల్సో. సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు. కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఓ పవర్ ఎలాగ ఉంటుందో, ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు లవ్, ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ, కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు, హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో, నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశానో, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం. ఈ రెండింటికి ఒకే ఒక ఎమోషన్, దట్ కనెక్షన్ ఇస్ నాన్న. జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు, అంటే
మన కోసం కష్టపడతారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి, ఏమైనా చేయాలి అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది. తప్పకుండా ఈ అక్టోబర్ 11న మీరు థియేటర్కి వెళ్ళండి. నాకు హార్ట్ఫుల్గా నచ్చిన సినిమా, మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఇన్ మై కెరియర్. పేపర్ నుంచి రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు దానికి చూస్తే కనుక ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ అండ్ ఐఎమ్ ష్యూర్ మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ టు ద కోర్ ఆ నమ్మకం నాకుంది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై క్రూ, స్టార్టింగ్ విత్ అభిలాష్. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు. అంటే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, నేను జస్ట్ అలా నాకు కాస్ట్యూమ్ ఇస్తే ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటే చాలు. మిగతా అన్ని ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కానీ ఆ ఎన్వైర్మెంట్ కూడా చూస్తే కనుక చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అభిలాష్ సెట్లోకి వెళ్తే కూడా ఫస్ట్ డే చూస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అది, అసలు ఎవరు అరిచేది ఉండదు, ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు. సో అంత కంఫర్టబుల్గా చేశాడు. అంటే నా దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి రాకముందు నేను ఆ లూజర్ సిరీస్ చూశాను. చూసినప్పుడు తను డీల్ చేసిన ఎమోషనల్ కానీ ఎమోషన్స్ అని కానీ డ్రామా అని కానీ చాలా బాగా చేశాడని చెప్పి మంచి పేరు వచ్చింది. ఐ లైక్ ఇట్ టు, ఐ ఫీల్ దట్స్ ఎ సూపర్ పవర్ స్ట్రెంగ్త్ ఐ ఫీల్. అండ్ నాకు ఒకటైతే గట్టిగా నమ్ముతున్నాను, ఎన్నో ఇయర్స్ అభిలాష్ అనే పేరు మీకు వినిపిస్తుంది, అది పక్క. సో థ్యాంక్ యూ అభిలాష్ ఫర్ కమింగ్ అండ్ ట్రస్టింగ్ మీ అండ్ ఆల్సో గివింగ్ మీ ఏ ప్రివిలేజ్. ఏంటంటే నా కెరియర్ మొత్తంలో చూసిన 90% ఆఫ్ మై ఫిల్మ్స్ విత్ న్యూ డైరెక్టర్స్. సో దానిలో సో దట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు, ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో కొత్త వాళ్ళతో చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ష్యూర్ అక్టోబర్ 11th నీ విషయం ఏంటో జనాలకి అసలు నేను చెప్పక్కర్లేదు, ఇంకా చూస్తారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బ్యానర్ వచ్చి వి సెల్యులైట్స్, వంశీ, వికీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము కలిసి చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. సునీల్ ఈ సినిమా ప్రొడ్యూసరు. సో మేము అందరం కలిసి క్రికెట్ ఆడాము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి. చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేసేసాం. అండ్ ఒకటైతే పక్క, యువీ క్రియేషన్స్లో డైరెక్టర్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఫ్రీ, అసలు ప్రెషర్ ఉండదు, మీకు ఎంత కావాలని అంత ఇస్తారు. మీరు ఎంత బాగా తీయాలంటే అంత బాగా తీయాలి. యువీ క్రియేషన్స్లో తీసి సినిమా బాగా రాలేదంటే మాత్రం అంత వేరే బ్యానర్లకు వెళ్ళి అంత ఈజీగా మీరు సక్సెస్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సునీల్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ. అంటే మేము అందరం కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అందరం కలిసి. ఇప్పుడు ప్రింటిల్ టైమ్, ఆర్య నువ్వు వస్తా అంటే వద్దంటనా, అతను ఒక్కడే ఆల్మోస్ట్ పెద్ద సక్సెస్ రేటు ఉంది మాకు. రాత్రి 12 ఇక్కడ అందరం కలిసి ప్రింట్లన్నీ ఇస్తారు 12, అప్పుడు అక్కడ వేసుకొని బయలుదేరడం, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ బయలుదేరి అక్కడే వెళ్ళిపోయి ఇట్స్ లైక్ కేన్ మేము ఒక 5-6 పీపుల్ ఉండేవాళ్ళం. ఇట్స్ లైక్ మాకు పండగ. వంశీయను కొద్ది వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడు మీ అందరం అంటే అక్కడ కూర్చొని బాధగానే వేసుకోవడమే. సో వాట్స్ గివింగ్ మీ మోర్ హ్యాపీనెస్ ఇస్ ఇన్ మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే బ్యానర్లో నేను హీరోగా చేయడం, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ టు కమ్ ట్రూ. థ్యాంక్ యూ వంశీ వికీ, వాళ్ళు కూడా పెద్ద మాట్లాడరు, సునీల్ కూడా పెద్ద మాట, సునీల్ అసలు వేస్ట్ అసలు మాట్లాడు. సో అది తప్పితే మిగతాన్ని బాగుంటాయి. అండ్ షాజీ షిండే గారు, అంటే మనం జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఒక యాక్టర్ని ఒక ఇంప్రెషన్తో వెళ్తాం, అసలు దానికి క్వైట్ ఆపోజిట్ అండి. రియల్ లైఫ్లో ఆయన అంత మంచి వ్యక్తి లేరు. ఆయన చేసే సోషల్ సర్వీస్ ఎవరు చేయరు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయరు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నాకు అభిలాష్ అని చెప్తున్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ఖాళీ స్థలం ఏమైనా కనిపించిందంటే అది ఖాళీగా ఉంది ఎవరిది కాదు అనుకుంటే వెళ్ళి చెట్లు నాటేస్తాడండి ఆయన. అండ్ ముంబైలో ఇల్లు ఉన్నా సరే విలేజ్లో ఉంటారు ఆయన, అంటే విలేజ్లో ఉండి ఆ అటుపక్కన అందరికీ హెల్ప్ చేయడం కానీ అట్లాంటి చేస్తూ ఉంటారు. అండ్ ఆయన చేసే సినిమాలు చూస్తే కనుక క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. అండ్ దిస్ రోల్ ఈజ్ వెరీ డిఫరెంట్ టు వాట్ ఎవర్ ఈజ్ డన్ టిల్ నౌ. నాకే కాదు, ఈవెన్ షిండే గారికి కూడా దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. చాలా కొత్తగా చూస్తారు, దిల్ బి నైస్ ఎమోషనల్ సీన్స్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్. ఫ్యాంటాస్టిక్ యాక్టర్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సాయిచంద్ గారు, ఐ డోంట్ నో హౌ వీ మిస్డ్
ఐ డోంట్ నో, సాయి చంద్ గారు ఆల్సో ఇస్ టెరిఫిక్గా చేశారు. అంటే జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కనుక మీరు చూస్తుంటే ఒక ఐదారు సినిమాలు సైన్ చేస్తారు, ఐదారు సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒక నెలలో ఐదారు సినిమాలు. కానీ ఆయన మాత్రం సాయి చంద్ గారు ఒక్క సినిమా అట్ ఏ టైం చేస్తారు. ఒక సినిమా అయ్యి ఒకవేళ ఇది డిలే అయితే బై మిస్టేక్ వేరేది పడాలి కదా, తప్పితే అట్ ఏ టైంలో అయితే మాత్రం వేరే రెండు మూడు సినిమాలు సైన్ చేసేది ఉండదు. అండ్ ఫస్ట్ డే నేను సెట్కి ఎలా వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత ఎంతూజియజంతో సినిమా చేస్తామో అలా చేశారు ఆయన. ఆయనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఎంతోమంది అభిలాష్కి కూడా వార్నింగ్ ఫోన్లు పంపించారు నేను ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పి. అంత మంచి రోల్ కూడా ఆయనకి. అండ్ ఆర్న, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఆమె కష్టపడినంత ఎవరు కష్టపడలేదు యాక్చువల్లీ ఈ సినిమాకి, ఎందుకంటే వన్ మంత్ బిఫోర్ ఆయన లైన్స్ తీసుకొని నేర్చుకొని చాలా బాగా చేసింది. యూ గివెన్ యువర్ బెస్ట్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ శశాంక్ ఇస్ ఎ టెరిఫిక్ యాక్టర్. ఎక్కడో ఒక చిన్న లక్ ఫ్యాక్టరే లేదనుకుంటున్నా, లేకపోతే మా పెద్ద హీరో అయిపోతాడు. ఐ థింక్ అసలు ఎలాంటి సీన్ అయినా సరే హీ కెన్ జస్ట్ ఈజీలీ గోయింగ్ టు ఇట్. చాలా ఈజీగా చేస్తాడు. థ్యాంక్ యూ శశాంక్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అభిలాష్ సెడ్ హీఈస్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ సూన్ సమ్ టైమ్. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఐ హోప్ దిట్ హ్యాపెన్స్. అండ్ జయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ మ్యూజిక్. అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, ఐ లవ్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్సో యువర్ మ్యూజిక్ ఇన్ దట్ ఫిల్మ్. టెరిఫిక్గా ఉంటుంది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ అనదర్ వన్ స్టెప్ యుల్ గో అహెడ్ ఆఫ్ ఇన్ యువర్ కెరియర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అండ్ సమీర్, ఈ సినిమా డిఓపి ఆయ్ అని చెప్పి ఒక సినిమా చేశారు. అండ్ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా జటాధర, ఆయనే కెమెరామెన్. సో ఆయన గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, బికాస్ యాక్షన్స్ సే అలాట్ కదా. సో హీస్ టెరిఫిక్. పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు. అండ్ ఐ లవ్ ద విజువల్స్ వాట్ ఎవర్ ఈస్ డన్. అండ్ ఈ సినిమా ఎడిటర్ అనిల్, అనిల్కి చాలా మంచి పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అభిలాష్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అనిల్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండాలి. నేను ఎడిట్ వర్క్ చూశాను కాబట్టి. నో బట్ ఎమోషనల్ ఫిల్మ్ది, కట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఒక కొద్దిగా అటు వెళ్ళకూడదు, కొద్దిగా ఇటు వెళ్ళకూడదు. కొద్దిగా అటు వెళ్ళిందంటే అబ్బా లేకుండా అంటారు. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అనిల్ అండ్ ఎంటైర్ టీమ్. ఐ థింక్ అభిలాష్ ఇస్ గాడ్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరూ కొత్త వాళ్ళే. స్కూల్కి వెళ్ళి నేనేదో లెక్చరర్లా ఫీల్ అయ్యాను, వీళ్ళందరూ స్కూల్ పిల్లల్లా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పక్కలేదు, వాళ్ళ పనులు వాళ్ళకి తెలుసు అనమాట, అదొకటే తేడా. సో దట్స్ ఇట్. ఇంకా ఎవరైనా మర్చిపోతే, ఐఎమ్ మర్చిపోయాను నా. ఐ హ్యావ్ టు థ్యాంక్ నాని ఫర్ రిలీజింగ్ ఈ టీజర్ సోషల్ మీడియాలో. నేను ఫస్ట్ నిన్న ఒక రఫ్ కట్ ఉంటే పంపించాను అనమాట. పంపించిన తర్వాత టెరిఫిక్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఒక హార్ట్ సింబల్ పెట్టి పంపించాడు. ఇప్పుడు చెప్పు నేను చేస్తాను అన్నాడు. మార్నింగ్ ఒక లింక్ పంపించాడు, యాక్చువల్ లింక్, యూట్యూబ్ లింక్ పంపిస్తే, ఐ మీన్ ఇంకా అన్లిస్టెడ్ లింక్. ఆ లింక్ పంపిస్తే చూసిన తర్వాత, లేదు ఈ డైలాగ్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది అంటే, నేను మళ్ళీ అభిలాష్కి చెప్పాను, నేను అగైన్ వీ చేంజ్ చేయడం సైన్ అగైన్. దానిలో కూడా ఒకటి ఇది ఇది కొద్ది ఇంప్రూవ్ చేయొచ్చేమో చూడు. అండ్ లేటర్ తనే చూసి ఒకసారి నాకు ఆ ఫోన్ ఒకసారి ఫోన్ ఐ రీడ్ అవుట్ ద మెసేజ్ ఆర్ ఇస్ వాయిస్ మెసేజ్, యూ విల్ అండర్స్టాండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ దట్, బట్ ఐఎమ్ షూర్ యూ వోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్ ఆల్సో. సో ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టాడు, దాని తర్వాత మళ్ళీ పెట్టాడు. ఇట్స్ పొద్దున్న నుంచి జరుగుతుంది ఈ తంతు. అండ్ ఫైనలీ ఏం చెప్పాలి? చెప్తా, లాస్ట్ చెప్తా. 9848 0 సినిమాలో లాస్ట్ ఒక నెంబర్ వస్తుంది, అక్టోబర్ 11 చూడండి. నానిగారి నెంబర్ అది, అక్టోబర్ 11 లాస్ట్లో తెలుస్తుంది ఎండ్ కార్డ్స్. సో ఈ డెఫినెట్లీ బెటర్ ఐ థింక్ సుధీర్, బట్ ఐ డోంట్ నో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు ఒక్కలే, ఇప్పుడు నాకు ఒకటే తండ్రి, వేరే మనిషి లేడు రాడు అన్న డైలాగ్ ఉంది కదా, ఒకసారి ప్లే చేసుకుని విను. వేరే మనిషి లేడు రాడు ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైన్. అది మ్యూజిక్లో కలిసిపోతుంది, వేరే మనిషి లేడు అన్నది ఒక లైన్ దగ్గర అనిపిస్తుంది. బట్ నేను అది వుడ్ బి మై ఫోన్ ఆర్ ఐ డోంట్ నో, జస్ట్ యూ లిసన్ టు ఇట్, నీ క్లియర్గా ఉంటే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత విదిన్ 2 మినిట్స్లో మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడు. ఈ ఎవరు చదువుతారు, నేను చదివితే ఓకేనా? ఓకే, ఐ థింక్ ఐఎమ్ ఓవర్ థింకింగ్ బికాస్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. మళ్ళీ దాని తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాడు.
No, I just want to hear it more strikingly because it was so good, I guess. Awesome, beautiful. So, and inkoti, I don't want to mislead you people also. Idi kalkilo bujji lantidi kaadu. Middle class bujji. Okay, kaakapothe ఇది ఓ పెద్ద ఎక్స్పెక్ట్ చేయదు ఏదో మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీల్ వస్తుందని చెప్పి మేము సెటప్ చేసాం. సినిమాలో దీని రోలు 4-5 సీన్లే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐ యాక్చువల్లీ నేను జనరల్గా ఒక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ నేను పోర్ట్రే చేసిన ఈ క్యారెక్టర్ మా నాన్నగారే, ఎగ్జాక్ట్లీ మా నాన్నగారే. అండ్ యూ వాంట్ బిలీవ్, నేను జనరల్గా ప్రెస్ మీట్కి ఎప్పుడైనా వెళ్ళేప్పుడు నేను మాల్ టిప్ టాప్ రెడీ, టీ షర్ట్ వేస్తాను, కలజోడు పెడతాను, రింగ్ పెడతాను, అసలు రకరకాలుగా షాపింగ్లు చేసి రెడీ చేసి వెళ్తాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్, ఒక చెక్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్. దట్స్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, బికాస్ ఐ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ మేకింగ్ దిస్ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ మీ. ఓకే, ఇంకంతేనా అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ మోర్ టైం. October 11th దసరాకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్లో కూడా మీకు అర్థమైపోద్ది, మీకు అది మా పక్కా ఫ్యామిలీ సినిమా, యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. యా, మనం మీ లిస్ట్ అంతా పంపించండి, మేము దాన్ని. నువ్వు వెళ్ళి రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకో. క్రేజీ ఆన్సర్. వన్స్ అగైన్, ఎలాగో మీ దగ్గరికి ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు. మీరు వీడియో ముఖంగా ఏదో ఒక లవ్ యూ చెప్తే బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం. నాన్నగారి వాయిస్ అయితే విన్నాం మేము. నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు. ఐ డెంట్ ఇన్ఫార్మ్ హెమ్, బట్ ఐ వాంట్ టు డూ దిస్. నాకు చెప్పారు బిఫోర్, ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే. మీకు ముందే చెప్పాను, ఆయన పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అయినట్టు ఫీల్ అయిపోవాలి మీరు అంతే. ఓకే, ఎందుకంటే యూ ఐ టోల్డ్ యూ ఈజ్ నాట్ ఆల్ ఎక్స్ప్లెయిన్. ఆయన కోపం అనేది మా ముఖం మీద కనిపించదు అసలు. ఎవరితో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు. సో చూద్దాం అక్కడ నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది. ఆయనకి మీరు వాయిస్ వినిపించినట్టు అర్థమైపోద్ది. సో కొద్దిగా ఓకే, మేము సైలెంట్. సారీ, అందరికీ కొద్ది ఎక్కువ టైం పడుతుంది, మేము ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ ఏం చేస్తున్నారు? లేదు డాడీ, లేదు. మీకు మాట చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఓకే, గుడ్, చిన్న చూడండి, మా బాడీ పారిపోతున్నారు. చిన్నప్పుడు నేను అడవిలో దొరికానని ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు ఏ మాట విన్నప్పుడు ఏం చేస్తా, అటువంటి వాళ్ళు దొరికారు అంటావు జనరల్గా. ఇక్కడ మీడియా మీడియా అందరు ఉన్నారు, చేయమంటే చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు, దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ తీసుకున్నాడు మా పైకి. యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం మీడియా వాళ్ళందరితో కలిసి. మా శేఖర పడనివ్వలేదు, మీరు తర్వాత అడగండి ఏంటి అనేది. అక్కడ నుంచి ఆన్సర్ ఎలాగో రాదు కాబట్టి ఏంటి సర్ప్రైజ్ అనేది తెలియదు మాకు. సో రెడీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? అక్కడ నుంచి స్టార్ట్ చెమ్మా, అడగండి. ఇంకా హాయ్ అభిలాష్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు సాయాజీ షిండే గారిని చూస్తే ఆయన ఎప్పుడు పోలీస్ రోల్స్లో లేకపోతే పొలిటీషియన్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు తెలుగు మూవీస్లో. సో కొంచెం కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇంటెన్షన్తో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యారా? కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది. అండ్ సాయాజీ గారు, హాయ్, సో నైస్ టు సీ యూ సార్, బహుత్ అచ్చా లగ్ రా హై. సో డూ యూ వాంట్ టు లైక్, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేస్తుంటారు, కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయిచంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన సుధీర్ గారు సాయిచంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి, యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్
బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, ఇది దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్. దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏమి ఉండవు, ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, యా మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పలానా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ విల్ డూ సచ్ అవే మీరు, యా దట్స్ హౌ వి కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. సార్ నమస్తే సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారు ఆగే రోల్ కితనా ఫాదర్గా కరుంగా ముచే మాలూమ్ నే, లేకిన్ ఏ రోల్ కర్కే మే బహుత్ హ్యాపీ హూ. అభీ తక్ జితనే భీ మైనే ఫిల్మ్ కియా ఐసే ఏక్దమ్ డిఫరెంట్, ఆర్ డైరెక్టర్ ఇతనా ఫోకస్డ్ హే, ఉత్నా క్లారిటీ హే, తో ఐసే రోల్ కర్నే మే బహుత్ మజా ఆయా. ఆర్ ఏ స్టోరీ బహుత్ అచ్చా హే, ఆర్ సహీ క్యారెక్టరైజేషన్ కాస్టింగ్ కియా హే, తో లైక్ కామ్ కర్తే వక్త్ ఐసా ఫీల్ కర్ రహా థా కి యే మేరే బేటా హే. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు, తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. ఉన్నాడా? కాను మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. నిజానికి చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్, నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో, ఈ రెండు క్వశ్చన్లు భలే ఎవరిలో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్ వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేందా మీరు చెప్తున్నారు కదా ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని, మా బావ సూపర్ స్టార్ అని. యా అన్ని సినిమాలు చేయాలి కదా. అవును, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతమంది కూడా చాలాసార్లు మనం అనుకున్నాం అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోహర్ కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుతండి, ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సంటేజ్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం, ఒక థియేటర్ అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అండ్ దట్ ఈస్ దేర్ డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు. బట్ చూస్తుంటాం కదా కొందరు, యూ సీ సర్టన్ ఆఫ్ పీపుల్, మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి, సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం కొందరికి. ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దాట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యూర్ స్ట్రైడ్. అండ్ మనం అండ్ వి ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దేర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేకాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చివరిలో చిన్న పెద్ద మిస్ఫేర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో అండి, మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్.
సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అన్న ఫీలింగ్ అంతా. అభిలేష్ గారు అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు. అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు మన ఎంత మాస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎంత మాస్ సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో మీది ఈ సినిమాని ఆ నమ్మకం మీదే దాని మీద బేస్ చేసిన తీసారా? ఎస్ సార్ కరెక్ట్. అంటే ఎమోషన్ కూడా అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్ మీరు నేను రివ్యూ చూస్తుంటాను నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం. సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్. యా మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు, దెర్ ఇస్ నో ఫైట్. ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక రోజు కొడతారనమాట సినిమాలో. సో ఫైట్స్ అంటే పారిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్. సో యాట్స్ అంతే పర్ఫెక్ట్. బాగుంది సార్, బాగుంది. యా కొత్తగా ఉంటుందండి సినిమా డెఫినెట్. సార్ సార్ సుధీర్ బాబు సార్ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం ఫోన్తో మాట్లాడిన చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అందరూ కనెక్ట్ అవుతాయి. అయితే ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకి ముందు, అది ఎలా యాడ్ అయింది, దాని చరిత్ర ఏమన్నా చెప్తారా? అది ఆల్రెడీ హరోమరా టైంలోనే డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు. అదే పేరు దళపతి అనే పేరు ఎలా? యా నవదళపతి ఉంది కదా. అయ్యా నవదళపతి అని పెట్టారు. అంటే మన మన హరోమరా సినిమా డైరెక్టరు అతనికి అంతకుముందు వేరే పేరు ఉంటే అతను నచ్చలేగా అతను నాకు ఫస్టే చెప్పాడు, సార్ నేను మంచి సినిమా తీస్తాను, లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను, మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్, కాకపోతే నేనైతే వేస్తున్నా అని చెప్పి అన్నారు. సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఐ డోంట్ మైండ్. అంటే మనకి చిన్న మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టం. ఇప్పుడు ఈ పేరు కూడా అందరు నన్ను పిలవమని అనట్లేదు, నన్ను ఇష్టపడాలి పిలుస్తారు, ఇష్టపడి పిలవపోయినా నాకు ప్రాబ్లం లేదు. నాకు సుధీర్ అని పిలిచినా సరే నన్ను హ్యాపీ. అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సరే ఇంకా హ్యాపీ నేను. సుధీర్ బాబు గారు ఇక్కడ సార్. సార్ టీజర్ చాలా బాగుంది సార్, యాక్చువల్లీ హార్ట్ టచింగ్ ఉంది, హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ 60 సెకండ్స్ ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది తప్ప ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట. సో నాన్నగారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు. అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టారు, బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా. సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు. సో మరి ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమైనా చూసారు ఇలాంటివి, హార్ట్ టచింగ్ అని అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారు వాటి గురించి? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీడే అది ఆల్టర్నేట్ ఎవ్రీడే 6 o'clock వచ్చేవాళ్ళు, 6 అంటే 6 టైంకి. ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు, ఆయన బట్టి 4 టైం చెప్పేసుకోవచ్చు. సో అట్లా ఉంటుందన్నమాట. సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంట్లో చిన్న చిన్న ఏదో వాటర్ పైప్ లైన్ అది పనిచేయట్లేదు అంటే కనుక అమ్మ నేను హరికి చెప్పు అయిపోద్ది అని అంట. కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తా హరికి, హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు. మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరికి కూడా చెప్పాను ఆయన చేస్తారని. నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంటికి సరే మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని. అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన 10 మంది ఉంటారు, అసలు చెప్పక్కర్లేదు. అక్కడ అక్కడ ఆయన చెప్తుంటే నేను చూసుకుంటానని ఎవరు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. ఎస్ సునీల్ గారు, ఇంతకుముందు ఆల్రెడీ 2 సినిమాలు హిట్లు కొట్టారు, ఆల్రెడీ గామే చేశారు, దాని తర్వాత ఓం బింబుష్. సో మరి దీంతో హ్యాట్రిక్ అన్న కొట్టబోతున్నారా మా నాన్న సూపర్ హీరోతో? డెఫినెట్లీ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. లైక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అంటే కనెక్ట్ అవుతారు అందరూ. ఇట్స్ అబౌట్ ఫాదర్, లైక్ ఎవ్రీ సన్ విల్ అంటే ఎనీ చైల్డ్ విల్ గెట్ అటాచ్ టు ద ఫిల్మ్ వన్స్ దే సీ ఇట్. హోప్ఫుల్లీ బాగా ఐ థింక్ ఇట్ డస్ వెల్. సుధీర్ బాబు గారు, శశాంక్ గారు, సార్ శశాంక్ గారు, శశాంక్ గారు అంటే యాక్చువల్గా హాయ్ సార్. అంటే మీరు ఇప్పుడు అందరూ వచ్చినా కూడా సై సై అని అరుస్తున్నారు యాక్చువల్గా. అంటే ఆ ఫిల్మ్తో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్స్ రాక లేదంటే చాలా చూజీగా ఉంటున్నారు ఈ మధ్యన. సో మరి దీంట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, దీంట్లో మీకు నచ్చిన బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి.
చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే సై అనుకోకుండా ఒకరోజు కానీ, దాని తర్వాత ఇంకేదన్నా మళ్ళీ తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చినది నాకు లూజర్ వెబ్ సిరీస్లో, అంటే అది కూడా మా డైరెక్టర్ అభిలాష్తోనే. సో 100% దీనిలో ఇప్పటి వరకు నేను ఎన్ని సినిమాలు అయితే చేశాను, ఎన్ని రోల్స్ చేశానో, ఇది ఎలా ఇలా ఇది ఈ దీంట్లో చేసింది ఎప్పుడూ చేయలేదు. సో ఇది మళ్ళీ అలానే స్ట్రైకింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సో ముందు వచ్చే కంటెంట్లో నా గురించి కూడా బయటకు వస్తుంది. సో ప్రస్తుతానికైతే నాన్న అండ్ సన్ అన్న దాని గురించే వచ్చింది కాబట్టి, సో డెఫినెట్లీ నా కోసం మా డైరెక్టర్ అభిలాష్ ఎప్పుడూ ఏదో ఒకటి స్పెషల్ ఇస్తాడండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలాంటి ఒక ఫ్రెండ్, ఒక డైరెక్టర్. అంటే మా ఇద్దరు జర్నీ 8 ఇయర్స్ నుంచి ఉంది. సో నా కోసం అంటూ స్పెషల్గా ఉంటుంది. సో ఏ సినిమా లేకపోయినా అభిలాష్ సినిమా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. సుధీర్ బాబు గారు, హాయ్ సార్, కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది కదా. సో మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోనే సూపర్ హీరో తండ్రి అనుకుంటాం, మీరు కూడా అద్దార చిల్లరగా తిరిగామన్నారు. మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తండ్రి గారు బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడా, లేదు హీరోగా అయినప్పుడా, లేదా సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడు అయినప్పుడా, ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్, ఏదైనా మంచి ఇన్సిడెంట్ మీ ఫాదర్ మెచ్చుకున్నారు బాగా? అంటే నేను చెప్తాను, డైరెక్ట్గా వచ్చి చెప్పడం అనేది అసలు ఉండదు ఇప్పుడు, కాకపోతే నాకు అర్థమైపోద్దా. బేసికలీ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ, నాన్నగారు రన్ చేస్తుంటారు. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3 సంవత్సరాలు వెయిట్ చేశారు, 4వ సంవత్సరం ఒక వేరే జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదే కాంప్లిమెంట్, ఎందుకంటే నువ్వు బతుకు, నువ్వు సెట్ అయిపోయావు, నువ్వు బతికేయగలవు, సినిమాలు బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నేను నా ప్లేస్లో వేరే ఒక జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇన్ వే, యాక్షన్ లైక్ హీస్ యాక్సెప్టెడ్, లైక్ ఓకే వీడు సక్సెస్ అవుతాడు, ఇంకా హీ వాంట్ కమ్ బ్యాక్, మనం వేరే ఎవరికైనా ఇవ్వాలి జాబ్ అని చెప్పి. సో ఇన్ వే దట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ హీ లైక్స్, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అసలు నా సినిమా గురించి ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏ సాంగ్ అయినా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతున్నా, నేను అసలు ఎప్పుడు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయను. కానీ ఆయనకి అన్ని సైడ్ల నుంచి ఆయనకు వచ్చేస్తూ ఉంటాయి, ఆయనే నాకు ఫార్వర్డ్ చేస్తా తిరిగి. సో ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్, తెలుస్తుంది కెరియర్ వైజ్. సార్ అంటే ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ప్రతి అబ్బాయికి తండ్రి సూపర్ హీరో అని. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి కథ రాయడానికి కలిగా, అంటే లూజర్ 2000లో రాశారు, 20లో అప్పుడు స్పోర్ట్స్ డ్రామా. సో ఈ ఎమోషన్, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ పట్టుకోవడానికి మీకు ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏదైనా ఉందా, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు ఈ కథ కోసం? అంటే రియల్ లైఫ్ అండి, అంటే బేసిక్గా నేను మా ఫాదర్ స్ట్రగుల్ చూసాను. సో మీకు చూసే నా లూజర్లో కూడా ఒక స్ట్రగ్లింగ్ క్యారెక్టర్సే ఉంటాయి. సో దీంట్లో కూడా అలానే ఉంటుంది. అంటే అందరు అడుగుతారు నాకు ఫాదర్ ఎందుకు ఇష్టం అని. సో అదంతే. సో కంపల్సరీ ఈ మూవీ అయితే లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ లైక్ ఇన్సిడెంట్స్. నేను పడినా కష్టం. సో ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేశానో కొన్ని ఇన్సిడెంట్స్ సార్ కూడా సినిమా రాశాను. బట్ ఏంటంటే కొంచెం షిండే సార్కి ఆపోజిట్ మా నాన్న, అంతే. మన కొంచెం కేరింగ్ ఉంటాడు, ఇక్కడ కొంచెం అడుస్తుంటాడు అన్నమాట సినిమాలో. సో దట్స్ ద డిఫరెన్స్. అభిలాష్ ఓకే. సో అంటే మా నాన్న సూపర్ హీరో టైటిల్ ఓకే, బట్ ఈజ్ ఇట్ లైక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, ఆర్ జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్? వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు షో? సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. యా, మీకు ఆ 2 ఫాదర్స్ ఉంది కదా. సో యా, సో అది యా సుధీర్ సార్ చెప్పినట్టు ఇట్స్ అ లవ్ స్టోరీ అలాగ ఉంటుంది బిట్వీన్. సో ఇట్స్ అ ఫాదర్ ట్రయాంగులర్ లవ్ స్టోరీలా ఉంటుంది. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏజ్ గ్యాప్, అదేమి ఉండదు అండి. సుధీర్ గారు, నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాదర్ టాపిక్తో సినిమా ప్రెస్ మీట్లలో మాట్లాడిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయింది. ఉదాహరణకి అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి అయిండొచ్చు, ప్రభాస్ గారి సినిమా అయిండొచ్చు, రామ్ చరణ్ గారి సినిమాలు అయిండొచ్చు, మై ఫాదర్ సూపర్ హీరో అంటూ స్టేజ్ మీద గట్టిగా మాట్లాడిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మీ సినిమా కూడా హిట్ అవ్వబోతుందండి, ముందు ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చెప్పినట్టే ఈ ఫాదర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి థియేటర్స్కి జనాలు రావట్లేదు, ఓ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే తప్ప రావట్లేదు. ఏ పాయింట్ తీసుకొచ్చి చెప్పి మీరు సినిమాకి జనాన్ని థియేటర్ తీసుకురావాలనేది పాయింట్? నేను ఎప్పుడో ఒకటి బిలీవ్ చేస్తానండి, అంటే ఎంత పెద్ద సినిమా అయినా తీయండి, ఒక బాహుబలి తీయండి, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టండి, 200 కోట్లు ఖర్చు పెట్టండి, ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా వర్క్ అవడానికి కారణం ఎమోషన్. అది పుష్కలంగా ఉంది ఈ సినిమాలో. అంటే
ఈ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి సార్, చాలా సీజీ వర్క్స్ ఉంటాయి, చాలా ఐ మీన్ ఎక్స్ట్రానే వే వచ్చేసి మొన్న మేము ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే కనుక ఆ పోస్టర్ మీద ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటే ఎక్కడో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో మేము ఫిల్లర్గా ఏఐలో నుంచి ఒకటి తీసుకున్నాం, ఏఐ ఇన్ఫో అని చెప్పి ఉంది. ఇట్స్ నాట్ గివింగ్ మీ దట్ హ్యాపీనెస్ అంటే రియల్ కాదు అని. ఈ సినిమా ఒక రియల్ లైఫ్, మన చుట్టుపక్కల జరిగే అంటే మనుషులు బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఇన్సిడెంట్స్ వేరే అయి ఉండొచ్చు అట్లాంటివి, కానీ బట్ మన చుట్టుపక్కల బిహేవ్ చేసిన ఉండదు. ఫిల్మ్ అయినా సరే ఫిల్మీగా ఉండదు. సో ఐ థింక్ దెర్ బి లాట్ బెటర్ కనెక్షన్ అన్న ఫిలిం. శశంకర్ సార్, హలో అండి. రాజమౌళి గారితో సినిమాలు చేశారు, చంద్రశేఖర్ ఏలేటి గారు లాంటి గొప్ప దర్శకులతో పనిచేశారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. లోజర్ వెబ్ సిరీస్లో కూడా మీరు ఎంతో బాగా చేశారు. ఈ మన దర్శకుడు అభిలాష్ గారి గురించి, మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు కాబట్టి ఈయన ఇండస్ట్రీలో ఏ స్కేల్ ఇస్తారు మీరు అభిలాష్ గారికి? అభిలాష్ అంటే కంపారిజన్ అని కాదు కానీ అన్కాంప్రమైజింగ్ డైరెక్టర్ అండి, అండ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. సో సక్సెస్తో సంబంధం లేకుండా పనిచేస్తాడు. సో ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాడు, సక్సెస్ కొడుతూనే ఉంటాడు, అది గ్యారంటీగా. ఇప్పుడు మీరు ఏదైతే రాజమౌళి గారు పేరు చెప్పారో, స్కేల్ అంత వెళ్తుందో తెలియదు నాకు, అలా ఆయనలాగా ఫ్లాపులు తీయరు, హిట్ సినిమాలే తీస్తాడు కన్ఫర్మ్. సునీల్ గారు ఇక్కడ ఆల్రెడీ ఓమ్యం బుష్తో హిట్ కొట్టారు, నెక్స్ట్ ఇది రాబోతుంది. రెండు కాంట్రాస్ట్ సబ్జెక్టులు, అది పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఇది ఎమోషనల్ డ్రామా. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చూసుకుంటున్నారు? మోస్ట్లీ అండి వీసెల్ నైడ్ అంతా కూడా దిస్, వీఆర్ మోర్లీ పాయింట్ మీద ఎక్కువ, లైక్ ఇట్స్ మోర్ ఎమోషనల్. అది దేర్ వాజ్ అ మెసేజ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఈ ఫాదర్ ఎమోషనల్ పాయింట్ కన్నా ఇంకా ఏమన్నా ఎమోషనల్ పాయింట్ టచ్ అయ్యిందా ఈ సినిమా? ఐ థింక్ అదే పెద్ద ఎమోషన్ అండి దానికంటే పెద్ద. దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ గుడ్ ఫీల్ గుడ్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయింది, ఐ థింక్ పీపుల్ నీడ్ ఎ బ్రేక్, పీపుల్ లైక్ విల్ లైక్ ఇట్ అనుకుంటారు అండి. సో వీ బెట్ ఆన్ ఇట్. ఆల్ ది బెస్ట్. సుధీర్ గారు హాయ్, ధీరజ్ ప్రియ, ధీరజ్ అండి ఫిల్మీ ఫోకస్ నుంచి. సో మీ ప్రీవియస్ హరోమ్ హర రిలీజ్ టైంలో చెప్పారు, సో మహేష్ బాబు ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు, ఈ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను ఫర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మీరు ఎంచుకునే కథల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? అంటే ఈ మానాన సూపర్ హీరో అనే సినిమా ఆబ్వియస్గా కొంచెం బెటర్మెంట్లా కనిపిస్తుంది కంపేర్ టు యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత లేదంటే ఇంకా ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్ రాబోయే మూవీస్లో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? అండ్ మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి జోనరాలో వర్క్ చేయాలి లేదంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను దట్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? యా నేను అన్నాను డెఫినెట్గా హరోమర ప్రీలీజ్ ఈవెంట్లో 3 ఇయర్స్ పడుతుంది మహేష్ నెక్స్ట్ సినిమా రావడానికి. అండ్ ఒక ఫుల్ బాటిల్ ఏమైనా అట్లీస్ట్ చిన్న చిన్న పెగ్గులాగా ఎవ్రీ ఫిల్మ్ ద్వారా ఇస్తానని చెప్పి, ఐ డెఫినెట్లీ థింక్ హరోమర ఐ మేడ్ ఎ గుడ్ స్టార్ట్. సో ఇది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. అంటే ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పి ట్రై చేయట్లే, మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అలా ఒక మంచి సినిమా అది, యూ విల్ లవ్ ద ఫిల్మ్. ఎనీథింగ్ అక్టోబర్ 11 తర్వాత మాట్లాడితే దెన్ ఇట్ విల్ బి నైస్. ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎక్కువగా చెప్పినట్టు, ఈ మధ్యన ఒక హీరో వచ్చి బయట ప్రెస్ మీట్లో గట్టిగా చెప్పినా సరే కొన్నిసార్లు నమ్మకం కూడా తగ్గుతుంది. సో ఐ విడ్ లీవ్ ద ఫిల్మ్ టు టాక్. ఇట్స్ ఎ ఫంటాస్టిక్ ఫిల్మ్, నా సైడ్ నుంచి అయితే నాకు సూపర్గా నచ్చిన ఫిల్మ్. సుధీర్ గారు, మీ నాన్న మీకు సూపర్ హీరో, మీ నాన్న మీ సినిమా పేరుకి సంబంధించి సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? నాకు ఒక్కొక్కసారి కొద్ది అర్థమేది చెప్పండి సార్, నాకు ఏదో లోపలికి వెళ్ళట్లేదు. అది మీకు మీ నాన్న సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? అచ్చా మా బాబుకా, మా దర్శన్కా? ఓకే ఓకే, దర్శన్కి. మీ నాన్నకి మీరు సూపర్ హీరోనా అంటే దర్శన్కి మీరు సూపర్ హీరో? ఇంకొకసారి చెప్పండి సార్. సార్, మీరు ఇందాక ఎంతో ఎమోషనల్గా మీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు స్టేజ్ మీద మాట్లాడారు, మీ ఇన్నేళ్ల కెరీర్లో స్టేజ్ మీద నుంచి మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది ఫస్ట్ టైం నాకు తెలుసు. అయితే మీ నాన్న మీరు సూపర్ హీరో, మీకు మీ నాన్న సూపర్ హీరో అనుకుంటున్నారా, మీ బాబు దర్శన్కి మీరు సూపర్ హీరో అనుకుంటున్నారా?
మా నాన్నగారు అండి, మా నాన్నగారు నాకు సూపర్ హీరో, బికాజ్ ఆయన నేర్పించిందే నేను నేర్పించగలుగుతున్నా. యా సుధీర్ గారు, సుధీర్ గారు, సుధీర్ గారు గుడ్ టు సీ యూ అండి. కొత్త ఒక కైండ్ ఆఫ్ కొత్త సెటప్లో కనిపించారు మళ్ళా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాడ్ ఆఫ్ యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత. అవును, అంటే నాకు ఫస్ట్ అభిలాష్ కథ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు వంశీ, నాకు వంశీతో ఫోన్లో మాట్లాడు కథ వినక్ బిఫోరు, అరే అది నీకు సెట్ అవుదరా అంటే, బికాస్ హీ నోస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్షన్. తను కథ చెప్పిన తర్వాత అసలు ఐ కుడెంట్ సే నో. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది, బట్ ఐ కుడెంట్ సే నో బికాస్ ఐ వాజ్ సో మచ్, ఐ లవ్ ద స్క్రిప్ట్, సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది, అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. చాలా ఈజీగా చేస్తాడని చిన్న నమ్మకం కూడా వచ్చింది ఆయన నరేట్ చేసినప్పుడు. ఇండస్ట్రీలో మార్కెట్ స్టడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం హీరోలు, కానీ మీరు ఆడియన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవడానికి మీకు మార్కెట్ స్టడీ యూజ్ అవుతుంది, ప్రొడ్యూసర్స్కి ఏది సెల్, ఏ కంటెంట్ సెల్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది. బట్ ఈ మార్కెట్ స్టడీ అనేది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్లో అనిపించట్లేదు, బికాజ్ యువర్ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ కరెంట్ ట్రెండ్స్తో ఎలైన్ అయ్యే ఫిలిం. మీరు రీసెంట్లో అయినప్పుడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, బట్ అనుకున్నంత రేంజ్లో ఐ డిడ్ నాట్ వర్క్. ఇప్పుడు ఇలాంటి సెటప్, ఒక సెటప్ మార్చి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తుంటే దేర్ ఆర్ పీపుల్ హూజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో థియేటర్స్కి, ఓటీటీలో అప్రిసియేషన్ వస్తుందేమో కానీ థియేటర్స్లో రాదేమో. ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి అని కంపారిజన్స్ చేసేవాళ్ళు కొంతమంది, సో మెనీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఇలాంటి మార్కెట్ స్టడీస్ ఇవన్నిటితో అసలు జెల్ అవ్వగలరా ఒక హీరోగా? ఫ్రాంక్లీ అంత ఐ డోంట్ థింక్ హీరోలు అంత ఆలోచిస్తారు అనుకో, మంచి కథ చేద్దామా లేదా మన కెరియర్కి ఉపయోగపడుతుందా లేదా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా హరోమరా కన్నా బిఫోర్ రావాల్సింది, బట్ సర్టన్ అదర్ రీజన్స్ వలన లేట్ అయింది. ఏ గుడ్ ఫిల్మ్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మీరు హరోమరా థియేటర్కెళ్ళగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవ్వలేదని చెప్పి అంటున్నారు, బట్ యా బికాస్ ఐఎమ్ స్టిల్, నాకు నా పాత ఫిల్మ్స్ కన్నా బాగా చేసింది నో డౌట్ ఇన్ దాట్. ఓటీటీలో అదరగొట్టింది నో డౌట్ ఇన్ దాట్. ఆ టైంలో రిలీజ్ వచ్చిన మహారాజా లాంటి ఫిల్మ్ వచ్చింది, మీరు చెప్తున్నారు ఇది సాఫ్ట్ ఫిల్మ్, మహారాజా ఏం ఫిల్మ్, అది కూడా సాఫ్ట్ ఫిల్మ్, ఎమోషన్ బేస్ చేసుకుని రన్ అయిన ఫిల్మే కదా, అది బాగా వచ్చి చూశారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వస్తారు అని తెలుస్తుంది. ఇప్పుడు యూ రీసెంట్గా మీరే చూడండి, చిన్న సినిమాలు ఇంకా బెటర్గా ఆడుతున్నాయి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక. ఐ హావెంట్ సీన్ బట్ ఐ డోంట్ నో ఏజ్ ఉండరు అది, కమిటీ కురోల్ కానీ 35 చూసాను, 35 ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో ఐ థింక్ ఎ గుడ్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఆడియన్స్ అండ్ నా ఫీలింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అభిలాష్ గారు సార్, సుధీర్ బాబు గారు అంటేనే షర్ట్ తెస్తారు, సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కనిపిస్తూ ఉంటుంది, అటువంటి హీరోని పెట్టి ఆయనతో దెబ్బలు తినిపించడం, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అంతా ఏగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఫైట్స్ ఉంటాయని. అటువంటిది అటువంటి హీరోతో ఇటువంటి సబ్జెక్టు చేయాలని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? మీకు నచ్చుతుందని ఇప్పుడు. సో మీలాంటి వాళ్ళకి ఆన్సర్ ఈ ఫిలిం అండి. అభిలాష్ గారు, అభిలాష్ గారు ఇలాంటి ఎమోషన్, అభిలాష్ గారు ఇక్కడ ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ సినిమాలకి స్ట్రాంగ్ డైలాగ్స్ పడాలి. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అమ్మని అన్నం పెట్టమంటే అడుక్కున్నట్టు కాదు, నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదని. సో మంచి డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ పార్ట్స్ ఎలా ఉండబోతుంది, రైటింగ్ సైడ్ మీకు ఎలాంటి హెల్ప్ ఉంది మీ టీం నుంచి? అండి ఇప్పుడు నాకు నాతో పాటు ఇద్దరు రైటర్స్ ఉంటారు, శ్రవణ్ అండ్ భరద్వాజ్. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. సో యా మీకు నా ప్రీవియస్ వెబ్ సిరీస్ కూడా రైటింగ్కే పేరు వచ్చింది, మీరు చూస్తే స్క్రీన్ ప్లే డైలాగ్స్. సో నాతో పాటు వాళ్ళ క్రెడిట్ కూడా ఉందండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే నా టీం నాతో, నా అసిస్టెంట్స్ ఎవరు అని చెప్పాను. సో దట్ మై క్లాస్మేట్స్ ఎవరు ఇక్కడ నా తెలిసి నే అందరు ఒకే ఏజ్ అనుకుంటాను, అందరు 30s ఇప్పుడు, నేను ఒకప్పుడు 28 ఉండే. సో లైక్ అప్పుడు చేసినప్పుడు సో అందరు ఇన్పుట్స్ ఉంటాయి. సో కానీ ఏంటంటే లైక్ యా దట్స్ సో అండి, మాది ఒక టీం వర్క్ డిఫరెంట్ ఉంటుంది, వి డోంట్ హావ్ ఏ కో డైరెక్టర్ సంథింగ్. సో అన్నీ మేమే చూసుకుంటాం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా అయిపోయాక ఇంకో సినిమా పట్టుకోవడమే డైరెక్టర్స్ పెద్ద టఫ్ ఛాలెంజ్ అనిపిస్తుంది సెట్ చేసుకోవడం. సో మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే, ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు శర్వానంద్ గారితో రేసింగ్ మీద ఒక సినిమా తీస్తున్నారు సేమ్ యువీ బ్యానర్లో. అవును. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాలో సెట్స్లో ఉన్నారు కదా? అదే అండి, ప్రొడ్యూసర్స్ అదే కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. సో డెఫినెట్గా లక్కీ అండి, బికాజ్ ఈ సినిమాని యా ఇది బాగా వచ్చింది కాబట్టి అది వచ్చిందని నేను అనుకుంటున్నాను. యా అది ఆ ఫిలిం గురించి ఐ థింక్. సుధీర్ గారు, సుధీర్ గారు, సుధీర్ గారు చరిత్కి సంబంధించిన వీడియోస్ ఏమొచ్చినా కానీ వైరల్ అవుతుంటాయి, తన జిమ్నాస్టిక్స్ సంథింగ్ ఎలాంటివి చేసినా ఫ్యాన్స్ కూడా వాళ్ళ మావయ్యతో పోలికలు ఉన్నాయని పోలుస్తూ ఉంటారు. సో తన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పటి నుంచి? ఏమన్నా 3-4 ఇయర్స్లో ఉంటుందండి షూర్గా.
ఫోర్ ఇయర్స్లో తను మేము ఆగమన్న ఆగాడు లేడు మరీ డెస్పరేట్ అయిపోయాడు. ఈ సినిమాలో చిన్న రోల్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు. అరే నీ టైం అయిపోయింది, చిన్న రోల్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. యా ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు, ఫోర్ ఇయర్స్లో అయితే డెఫినెట్గా వస్తాడు. యా సుధీర్ గారు హియర్. కిడ్స్ తండ్రి మాట వినకపోవటానికి, ఫాదర్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? అంటే మా పేరెంట్స్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఫాదర్తో, అలా ఒక ఉంటుంది కదా, అట్లా మీకేమైనా ఎప్పుడైనా అనిపించింది అట్లా? అట్లా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ అట్ ఆల్. ఎవ్రీ టైం మనకి కిడ్స్ పక్కన పేరెంట్స్ ఉండాలని కుదరదు. అంటే ఇప్పుడు కొన్ని డిసిషన్స్ వాళ్ళే సొంతంగా తీసుకోవాలి, దే హ్యావ్ టు టేక్ ఆన్ దేర్ ఓన్, సో దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎప్పుడు ఫాదర్ పక్కన చేయబెట్టుకుని నడిపించినా సరే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వి హ్యావ్ టు లెట్ గో. వాళ్ళు తప్పులు చేయాలి, తప్పులు చేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ దే హ్యావ్ టు లెట్ గో. పక్కనే ఉండి చేయబెట్టుకొని నడిపించడం కూడా తప్పని నా ఫీలింగ్. అది నేను నేర్చుకున్నాను, అలా చేశాను కాబట్టి. సుధీర్ బాబు గారు, లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా నాన్న సూపర్ హీరో టీజర్ చాలా బాగుంది. అంటే ప్రతి హీరోకి, ప్రతి యాక్టర్కి వాళ్ళ కెరీర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. మేబీ ఇంతకుముందు మీరు లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ చేసిన, అండ్ మా నాన్న సూపర్ హీరో దానికి మించి ఉండబోతుంది అనేది మాత్రం మాకు అర్థమవుతుంది. అండ్ మీ కెరీర్లో కూడా సూపర్ ఫీల్ గుడ్ మూవీ ఇదే అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద టీజర్ లింక్ నాన్నగారికి పంపిస్తే కొన్ని చేంజెస్ ఏదో చేశారని చెప్పారు. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఎప్పుడైనా వేరే హీరోకి ఎప్పుడైనా ఇలా పంపించడం, లేకపోతే మహేష్ బాబు గారికి పంపించినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా, నాకు కూడా చాలామంది పంపించినప్పుడు ఇలా చూసి నేను వెంటనే అది పోస్ట్ చేసాము, లేకపోతే చిన్న చిన్న ఉంటే పోస్ట్ చేసాము అంతే. ఐ వాంటెడ్లీ వాంట్ యూ పీపుల్ టు నో నానికి ఎంత నచ్చింది, అండ్ ఎంత సినిమా మీద, క్రాఫ్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది, ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చూసి ఇది బెటర్ అవ్వచ్చు అని చెప్పి చెప్పడం. అట్ ద సేమ్ టైమ్ హీ హిమ్సెల్ఫ్ రియలైజ్డ్ ఆఫ్టర్ ఎ పాయింట్ సేయింగ్ హీ లైక్ ద డైలాగ్ సో మచ్, ఇంకా బాగా గట్టిగా వినిపించాలి, ఇంకా బాగా గట్టిగా వినిపించాలి, మ్యూజిక్ కట్ చేసేయండి అని చెప్పి జై కోపం వస్తుందేమో. బట్ సో ఈస్ గాట్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి, అందుకనే నేను ప్లే చేశాను. నాట్ ఎవ్రీ హీరో ఇస్ లైక్, నాట్ ఈవెన్ మీ. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియను, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు అన్నీ ఇతనే టోటల్గా. అసలు ఇది చెప్తున్నాగా ఆ ప్లస్ అంత సేమ్ టైం అందరూ కొత్త, ఎక్సెప్ట్ ఫర్ జయ్ కొద్ది కొన్ని సినిమాలు చేశాడు అని చెప్తే ఇట్స్ ఆల్సో హిస్ చాయిస్. హీరోయిన్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మా అందరికీ చెప్పండి, హౌ విల్ బీ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఇందాక ఆయన చెప్పారు కూడా, మీరు చాలా కష్టపడ్డారు, ఈవిడే కొంచెం కష్టపడ్డారు అని చెప్పినట్టున్నారు కదా స్టార్టింగ్లో. హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం, మా నాన్న సూపర్ హీరో? మై క్యారెక్టర్, ఐఎమ్ ప్లేయింగ్ తారా ఇన్ ద ఫిల్మ్. ఆర్ మీరు క్యారెక్టర్ ఇస్ లైక్ ఫ్రెష్ స్టార్ట్ అండ్ బిగ్ డ్రీమ్స్, అండ్ ఐ థింక్ ఎవ్రీ గర్ల్ రిలేట్స్ టు ఇట్, బికాస్ హర్ లడ్కీ కా సప్నా హోతా హై కి she should do something in her life, and usse bahut acha ek shuruaat ho aur bahut bade sapne hote hain achieve kare, aur saath mein I'm playing the love interest, so it's a very selfless character ki being very, you know, selfless, and she's always there for him, and she stands by him, she supports him thoroughly, so mere liye bahut hi acha chance hai ek selfless character play karne ka. Sudhir Babu gar, congratulations andi. Nana super hero anedi chaala emotional connect. Meer phone lo maatladi I love you cheppedi chaala mandi pillalu ippudu talidandrulu cheppatledu enduko nana venakapaddadani oo sheershiki vachindi Tanikala Bharani gar chepparu. అలా నాన్న వెనకబడ్డాడు అన్న తర్వాత ఈ మధ్యకాలంలో హాయ్ నాన్న అని నాన్నకు ప్రేమతో మా నాన్న సూపర్ హీరోయిన్ సినిమాలు తీస్తున్నారు. అసలు నాన్న ఎంతవరకు ఉపయోగపడతాడు కెరీర్కి కానీ తన జీవితాలకు కానీ మళ్ళీ చేటప్పుడు, బతుకుండగా మాట్లాడరు, చనిపోయిన తర్వాత మా నాన్న సూపర్ హీరో, మా నాన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఉన్నప్పుడే నాన్నని బాగా చూసుకోండి, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సూపర్ హీరో ఎలా ఉండిపోతుంది మీ లైఫ్లో? అది ఇందాక చెప్పాను, నా లైఫ్ అనే కాదు,
ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఐ మీన్ ఒక బిల్డింగ్ కొందాం, అపార్ట్మెంట్ కొందాం, ఒక ఎయిమ్తో వెళ్తూ ఉంటారు. దే ఆల్వేస్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అదర్స్. ఈవెన్ పిల్లలు కూడా పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళు బాగా కష్టపడి నాన్నగారికి నాన్నగారికి ఏమైనా చేయాలి, లేకపోతే పేరెంట్స్కి ఏమైనా చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఐ థింక్ ఫిల్మ్స్ లైక్ దిస్ విల్ రిమైండ్, ఇట్స్ లైక్ ఇట్ కెన్ బి లైక్ డెడికేషన్ ఫర్ ఆల్ ద అన్సంగ్ హీరోస్ అని చెప్పి అనొచ్చు. చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ సే మీరు చెప్పినట్టుగా మా నాన్న సూపర్ హీరో అని. శివాజీ సింగ్ గారు, సార్ శివాజీ గారు, అసలు నేను లాస్ట్ క్వశ్చన్ అనేది డిక్షనరీ నుంచి తీసేస్తున్నాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ మీ బిఫోర్ మూవీలు కూడా చాలా, అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ బాగా మారుమోగిపోతుంది. డైలాగ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, సో సూపర్ డైలాగ్. అండ్ వన్ డైలాగ్ ఇన్ తెలుగు పీపుల్ కోసం, వన్ డైలాగ్. నోరుమైరా వామో, ఏ ఫిల్మ్ కా డైలాగ్? ఓకే, ఈ సినిమా డైలాగ్ అది, అది అది అంటే ఈ సినిమా డైలాగ్ అది. క్లారిటీ ఇచ్చారు లాస్ట్లో. థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ టీజర్ మే దేఖా నా, ఇంకా హో గయా యార్ ఖతమ్. థ్యాంక్ యూ శివాజీ గారు. యా మేరా ఫ్యాన్ హై మేరా దిల్ కా ఇత్నా శివాజీ గారు. yes సర్. యా యా నేను అడుగు. హాయ్ శివాజీ గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసీ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్కా టీజర్ బహుత్ హై, బహుత్ అచ్చా హై, అండ్ ద వే యూ చూస్ ద క్యారెక్టర్స్ అండ్ ఆప్ జో కర్తే వో వాజ్ సూపర్. సో ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ కి అభి జైసే బోల్ రహే థే కి మీమ్స్ అండ్ ట్రోల్స్ ఆ ఫాలో కర్తే, తెలుగు మీమ్స్ అండ్ ట్రోల్స్ డూ యూ ఫాలో? నహీ నహీ, మత్లబ్ బతాతే హై లోగ్ కి ఠాకూర్ కా మీమ్స్ చల్ రహా హై, పుకిరి కా మీమ్స్ చల్ రహా హై, ఐసా కభీ కోయి लेकिन मैं देखता नहीं. सो सो मेनी कैरेक्टर्स जो आप किए हैं वो दोज आर वेरी पॉपुलर एंड डायलॉग्स ऑल्सो वेरी पॉपुलर. सो अगर आपको मतलब विच वन इज़ योर फेवरेट वन एंड यू वॉन्ट टू डू 2.0 ऑफ दैट कैरेक्टर, आप अभी तक जो कैरेक्टर्स किए हैं यू वॉन्ट टू डू 2.0 ऑफ अनदर कैरेक्टर्स, योर कैरेक्टर्स, आपका कैरेक्टर जो है? नहीं नहीं, मैं पोकेरी का हिट हुआ था, मैं बॉम्बे में था, तो मुझे लगा कि ऐसा क्या किया मैंने लोगों को इतना पसंद आया. तो मैं बोला कि क्या हुआ ऐसा, तो ये तो हर पिक्चर में जैसे स्टडी करता हूँ, सिर्फ मैं डायरेक्टर को फॉलो करता हूँ, डायरेक्टर के दिमाग में क्या चल रहा है वो सोचता हूँ, उसको दो तीन अल्टरनेटिव देने का कोशिश करता हूँ, उसको चॉइस देता हूँ, और वो जब खुश होता है तो मैं देखता नहीं हूँ, स्क्रीन पर जाके भी नहीं देखता हूँ, डायरेक्टर ओके बोलता तो मैं हैप्पी होता हूँ, क्योंकि पूरी फिल्म उसके दिमाग में होती है, तो मैं उसको डिस्टर्ब नहीं करता. ఓకే డన్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ. ఇది ఇంకా అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఇంకొకళ్ళు అడగండి. శశాంక్ గారు, సుధీర్ గారు, సుధీర్ గారు, శశాంక్ గారు, టాస్ వేద్దాం. సుధీర్ గారు, దిస్ ఈజ్ రాణి అండి. సో యాక్చువల్గా అబ్బాయిలకి ఏంటంటే మదర్తో ఉన్న బాండింగ్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు ఫాదర్ కంటే కూడా, బట్ దే ఆర్ మోర్ ఎమోషనల్ విత్ ద ఫాదర్ బాండింగ్. సో మీరు కూడా అంతే ఎమోషనల్ అని చెప్పారు. అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ యాజ్ ఎ సన్, అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ ఎ ఫాదర్ విత్ యువర్ సన్స్? బెస్ట్ మూమెంట్ వాజ్ నౌ వెన్ ఐ సెడ్ ఐ లవ్ యూ నానా, అండ్ ఆయన మొహమాటంతో అలా చెప్తున్నారు కానీ ఐ నో ఇట్ ఇట్ హార్డ్ ఫర్ హిమ్. Best moment would be tomorrow if he can watch this film and he likes my performance, and I'll tell him idu nen ga nana idu nuvu nen chesina role, because every character ko real life lo characters ne choose cheskoni somewhere oka connection isthadan try chestam aa character ki, and somewhere I could see more of my father in this character, Johnny ana character lo. And maa pillalaki ఐ డోంట్ నో, ఎవ్రీ మూమెంట్ నాకు వాళ్ళని అడగాలేమో మీరు, అది నాకన్నా ఎక్కువ. నాకు ఇందాక ఆయన చెప్తున్నారు కదా మా అబ్బాయికి ఏం చేసినా సరే ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, అన్ని మిలియన్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ బికాస్ చాలా కష్టపడుతున్నాడు, అండ్ అది అది దోస్ ఆర్ గుడ్ మూమెంట్స్ ఫర్ మీ రైట్ నౌ. అయిపోయిందా? శశాంక్ ఏదో అడిగారు కదా, శశాంక్ ఏదో అడగండి. శశాంక్ చందు, ఓన్లీ చందు అడిగే, చందు మైక్ లేదు, నీ వాయిస్ ఇక్కడ వరకు వస్తుంది ఎలాగో. అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇప్పటికీ మీరు కనిపిస్తే సై అనే అంటున్నారు, అండ్ మళ్ళీ ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, సై రీరిలీజ్ అని అంటున్నారు. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి మళ్ళీ థియేటర్లో కలుద్దాం.